ఏం చదువుకున్నాడు అంటే అఫీషియల్గా ఏం రాశారు, బిఏ బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ 78 అదేవిధంగా 83 ఎంఏ మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ పొలిటికల్ సైన్స్. అవి ఏది 78 ఢిల్లీ యూనివర్సిటీ గుజరాత్ యూనివర్సిటీలో పేర్లు చెప్పారు. ఆ ఢిల్లీ యూనివర్సిటీలో గుజరాత్ యూనివర్సిటీలో కనుక్కుంటే ఆ టైంలో 78 గానీ 83 గానీ అలాంటి కోర్సులు ఎవరు వాళ్ళు ఆఫర్ చేయలేదంట ఆ యూనివర్సిటీలో. అంటే ఆయన యొక్క ఆ ఎడ్యుకేషన్ ఫేక్. తర్వాత 87 అహ్మదాబాద్ లో మున్సిపల్ ఎన్నికలైన గుజరాత్ లో, ఆ ఎన్నికలలో ఇతని వల్ల బీజేపీకి లాభమైంది, అర్థమైందా? అప్పుడే 86 అద్వానీ యొక్క బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పుడు అద్వానీ ఇతని ఆ యొక్క గుజరాత్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇతని యొక్క పర్ఫార్మెన్స్ ఇతని యొక్క స్ట్రాటజీలు వర్కౌట్ అయ్యి బీజేపీకి మంచి ఓట్లు రావడంతో మంచి గెలవడంతో అద్వానీ ఇతని రాజకీయాల్లో ఏది పైకి లేపుకుంటూ వచ్చాడు. ఓకే, తర్వాత 87 గుజరాత్ స్టేట్ బీజేపీకి సెక్రటరీ అయ్యాడు. తర్వాత 90 రథయాత్ర చేసిండు అద్వానీ. తర్వాత 91 మురళీ మనోహర్ జోషి ఏక్తా యాత్ర చేసిండు. ఆ రెండు యాత్రలకు వాళ్ళ పక్కకుండి అనేక రకాల వాళ్ళకి అసిస్టెంట్ గా పనిచేసిండు అద్వానీ గారికి, మురళీ మనోహర్ జోషి గారికి. తర్వాత నేషనల్ బీజేపీ యొక్క నేషనల్ కమిటీకి సెలెక్ట్ అయ్యాడు ఆ యొక్క 90-91. తర్వాత 2 మళ్ళా ఎందుకో మరి 92-94 పాలిటిక్స్ నుంచి డిసపియర్ అయిపోయాడు. మరి అంటే పర్సనల్ గా ఏదో స్కూల్ పెట్టాలి, ఎక్కడో స్కూల్ పెడతాది అని చెప్పి. తర్వాత 94 మళ్ళీ బ్యాక్ పాలిటిక్స్ లోకి వచ్చిండు, ఎలక్టోరల్ పాలిటిక్స్ లోకి. 95 గుజరాత్ ఎన్నికలకి గెలవడానికి చాలా ఇతని యొక్క స్ట్రాటజీ మంచిగా వర్కౌట్ అయింది. అందుకని ఇతన్ని బీజేపీ నేషనల్ సెక్రటరీగా 95 ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఢిల్లీ పాలిటిక్స్ కి పరిచయం అయ్యిండు. ఆ విధంగా బీజేపీ గెలవడానికి హర్యానా హిమాచల్ ప్రదేశ్ లో ఇతన్ని ఇన్ఛార్జ్ చేసారు 95. తర్వాత 98 ఎలక్షన్స్ లో ఏది ఇతను కేశుభాయ్ పటేల్ సహకరించాడు. ఆ యొక్క అలా రెండు గ్రూపులు ఏర్పడ్డాయి, కేశుభాయ్ పటేల్ అండ్ ఇతని పేరేంది శంకర్ సింగ్ వాఘేలా. సో ఆ కేశుభాయ్ పటేల్ సహకరించి కేశుభాయ్ పటేల్ గెలిచి స్టడీ చేసిండు 98. సో ఆ 98 ఎన్నికలు అయిపోయాక మళ్ళీ 2003 కావాలి, కానీ 2001 కేశుభాయ్ పటేల్ పక్కకు తొలగించేసి మోడీ అయిండు అక్టోబర్ 2001. ఓకే, అర్థమైందా? సో ఆ విధంగా అయిన తర్వాత డిప్యూటీ సీఎం ఇస్తే తీసుకోలేదు, అతను సీఎంఏ కావాలి అయిండు. అయినాక ఎన్నికలు 2003 రావాలి, కానీ జూలై 2002 విధానసభ అసెంబ్లీని రద్దు చేసిండు. గోద్రా ఇన్సిడెంట్ ఎప్పుడైంది? 2 ఫిబ్రవరి 27 2002. అర్థమైంది? ఇతను సీఎం ఎప్పుడైండు? అక్టోబర్ 2001 అయినాక. ఎప్పుడు అతను ఎమ్మెల్యే కాదు, అందుకని రాజ్కోట్ నుంచి ఎమ్మెల్యేగా 24 గెలిచిండు బై ఎలక్షన్స్ లో. ఫిబ్రవరి 24 గెలిచిండు రాజ్కోట నుంచి ఏది ఎమ్మెల్యేగా. ఫిబ్రవరి 27 ఈ యొక్క దాడులు ఈ యొక్క ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఈయన బై ఎలక్షన్స్ గెలిచిన 3 రోజు అది బూచిగా చూపెట్టి ఇక ఈ గోద్రా ఊచ కొత్త 59 ఏమో హిందువులు అదే కరసేవకులు. ఆ కరసేవకులు చనిపోయారు అనే బూచి చూపెట్టి ఒక వాళ్ళ అఫీషియల్ గానే 1000 దాదాపు 800 ముస్లింస్, 200 హిందువులు. అది గవర్నమెంట్ లెక్కలు, కానీ అక్కడ లోకల్ వాళ్ళు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తుంది ఏంది 1000 ఒక దగ్గర 60 చచ్చిపోతే 29 రాశారు చచ్చిపోయినట్టు. అట్లా కాకుండా ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్పుడు ఎన్నికలు జరిగి 2020 ముందస్తుకు పోయిండు, జూలైలో అసెంబ్లీ రద్దు చేసిండు. ముందస్తుకు పోతే అసెంబ్లీ రద్దు చేసినాక విత్ ఇన్ 6 లోపల ఎన్నికలు పెట్టాలి. సో గుజరాత్ అల్లర్లు అవుతున్నాయి, వీని సీఎం గా రాజీనామా చేయమంటారు అన్ని అన్నా గానీ వీడు రాజీనామా ఎవరికి ఇచ్చిండు? ఈవెన్ వాళ్ళకి ఎన్డీఏ, అప్పుడు గవర్నమెంట్ ఎన్డీఏ ఉండే వాళ్ళకి సపోర్ట్ కూడా విత్డ్రా చేసారు టీడీపీ అండ్ యొక్క డిఎం విత్డ్రా చేసి తను రిజిగ్నేషన్ చేయమంటే గోవాలో వాళ్ళ బీజేపీ యొక్క కార్యవర్గ సమావేశంలో బీజేపీ అధిష్టానానికి ఇచ్చిండు రిజిగ్నేషన్. ఇస్తే స్పీకర్ కి ఇవ్వాలి, ఇస్తే అది వాళ్ళు రిజెక్ట్ చేసారు, అంటే రిజిగ్నేషన్ తీసుకోలే. ఆ విధంగా మళ్ళా ఎన్నికలకు పోయిండు. సో అప్పుడు గౌరవ యాత్ర అని చేసి, సో ఆ క్రమంలో ఏది ఎన్నికల టైం వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏమని, 50,000 అంటే దాదాపు 250,000 నుంచి 200,000 ముస్లిం ఓటర్లు గల్లంత అయినాయి. ఆ ఓట్లలో ముస్లింల ఓట్లు లేవు, అర్థం చేసుకోండి. ఒక్కొక్క నియోజకవర్గంలో తక్కువలో ఒక 10,000-20,000 యొక్క ముస్లింస్ లేకుండా చేసిండు. అంటే బేసికల్ గా ఆ ఎన్నికలు గెలవాలి, కాంగ్రెస్ లేకుండా చేయాలి, ఇక బీజేపీ. ఎందుకంటే కేశుభాయ్ పటేల్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఆ ఎన్నికల్లో, బీజేపీ గెలిచేది కాదు 2002 ఎన్నికలలో. కాబట్టి 2000 ఎన్నికల్లో గెలవడానికి ముస్లింల ఓట్లు మొత్తం లేకుండా చేయడానికి, ప్లస్ అభివృద్ధి గురించి అంశాలు ప్రజలు మాట్లాడుకోకుండా ఉండడానికి, ఒక డే టు డే ప్రజా సమస్యలు మాట్లాడకుండా ఉండడానికి, మతం పేరు మీద హిందూ ముస్లిం అని చెప్పి వాళ్ళ మైండ్ లని పోలరైజ్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఈ యొక్క గోద్రా మారణ కాండను స్టార్ట్ చేసిండు. హిందువులను చంపింది వీడే, కరసేవకులు
కానీ ఆ బూచి చూపెట్టి లక్షల మంది ముస్లింలను చంపింది వీడే. ఇప్పటికీ అది కాంట్రవర్సీయే, అది వీడు కావాలని చేసిండు అని చెప్పి ఆ యొక్క కావాలని 3 రోజులు ఫిబ్రవరి అది ఏం చేసిండు, ఆ కరసేవకులు చనిపోయాక పోయి విజిటింగ్ చేసి అది న్యూస్లో వచ్చినట్టు చేసి మీడియాలో వచ్చినట్టు చేసి దాన్ని ఆ యొక్క శవాలని ఆ పురవీధులలో అహ్మదాబాద్ గోద్రా ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి యొక్క గుజరాత్ అహ్మదాబాద్ మొత్తం పురవీధులలో ఆ శవాలను బట్టి తిప్పుకుంటా హేట్ స్పీచ్ ఇచ్చుకుంటా తీసుకుపోయారు. అంటే లేనోనికి కూడా ఆ యొక్క మన హిందువులను చంపేసిండ్రు, ఇప్పుడు వాళ్ళందరినీ ముస్లింలను చంపేయాలి అని వాళ్ళు పబ్లిక్ లో చెప్పేసారు. విహెచ్పి వాళ్ళు వీళ్ళంతా అందరు కత్తులు అన్ని రెడీ పెట్టుకోండి మొత్తం ఒక్క యొక్క జెనసైడ్. జెనసైడ్ అంటే ఎట్లయితే హిట్లర్ చేసిండో యొక్క మొత్తం వాళ్ళని యొక్క యూదులను చంపేటట్టు ఆ విధంగా మొత్తం గుజరాత్ లో ఉన్న ముస్లింలు చంపడానికి కత మొత్తం ప్లాన్ చేశారు బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఇవాళ ఈ సోకాలు. ఎందుకని, ఒకటి ప్రజల దృష్టి ప్రజా సమస్యల నుంచి మరల్చాలి, రెండోది ముస్లిం ఓటర్ లేకపోతే వీడికి వ్యతిరేకంగా ఓటేసినోడు ఉంటాడు, ఇంకోటి ఇక్కడ ఇట్లా మీరు కూడా ఓటేయకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరియడం. ఇలా అదే కదా చేసింది గుజరాత్ లో, ముస్లింస్ కూడా ఎందుకు ఓటేసారు బీజేపీకి, ముస్లింస్ సచినయ్యారు బుల్డోజర్ గుద్ది చంపుతా అని బెదిరియడం. అంటే ఎట్లన్నా చేసి తన అధికారం ఉండడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాం. అంటే ఫిబ్రవరి 28 రోజు ఈ గొడవలు జరుగుతుంటే 3 రోజులు మార్చి 1 దాకా కావాలని గ్రౌండ్ లో పోలీసులను పెట్టలే, పెట్టినా కానీ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని చంపుతున్నారు, బాధితులనే చంపుతున్నారు. ఈ ముచ్చట్లు పబ్లిక్ లో చెప్తుంటే ఒక స్పెషల్ గా వాని యొక్క ముందు దాని నేపథ్యం చెప్తున్నారు. సో అప్పుడు ఆ యొక్క విధానసభలో వాళ్ళ యొక్క స్పెషల్ గా మీటింగ్ పెట్టిండు మోడీ ఆ యొక్క అధికారులతోటి అందరితోటి మంత్రులతోటి అధికారులతోటి పెడితే అందులో 3 రోజుల దాకా ఈ వాళ్ళు దానికి రియాక్షన్ జరుగుతుంది, ఏమి మీరు గ్రౌండ్ లో ఏం చేయకండి ఆపకండి అని చెప్పారు ఊచకోతలు. అంటే వీడే స్టేట్ స్పాన్సర్డ్ గా గవర్నమెంటే కావాలని చంపించింది. అందుకే అంటున్నా బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో గొడవలు అయితాయి, నాన్ బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో సెక్యులర్ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కర్ఫ్యూలు అవుతాయి. కర్ఫ్యూలు ఎందుకైతే, ఆ బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో ఏవైతే గొడవలు చేస్తారో నాన్ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు కూడా అట్లే గొడవలు చేయాలని ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలు ఆ గొడవలు కానివ్వవు, ఇట్లా ఓట్లు పోలరైజ్ చేయడానికి వీళ్ళు గెలవడానికి కోసం గొడవలు పెడతారు. హిందూ ముస్లిం గొడవలు పెడతారు, హిందువులను కొట్టేది వీడే, హిందువులను కొట్టినరు సంపిరు అని చెప్పి ప్రచారం చేసేది, ముస్లిం కొట్టినరు అని చెప్పి ప్రచారం చేసేది వీడే. మీరు చూడండి భారతదేశం జరిగిన ఇప్పుడు ఏ అటాక్ అయినా చూడండి, హిందువుల మీద జరిగిన ఏ దాడి అన్నా చూడండి, బీజేపీ పరిపాలిస్తున్నప్పుడు జరుగుతుంది, నాన్ బీజేపీ పరిపాలించేటప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కర్ఫ్యూలు అవుతాయి, బీజేపీ పరిపాలించే దంగ అవుతాయి, ఈ గొడవలు అవుతాయి. ఎందుకైతే ఎన్నికలు రాగానే పుల్వామా అటాక్ వస్తుంది, ఎన్నికలు రాగానే గుళ్ళు కొలుతాయి, ఎన్నికలు రాగానే ఈ యొక్క బిపిన్ రావత్ జరుగుతుంది, ఎన్నికలు రాగానే సర్జికల్ స్ట్రైక్స్ అవుతాయి, ఎన్నికలు రాగానే హిజాబ్ ఇన్సిడెంట్ వస్తుంది. ఏదైనా మతం రిలేటెడ్ ఏదైనా గొడవలు కావాలంటే ఎన్నికల ముందు ఎందుకు వస్తాయి, అది కూడా బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఎందుకు ఎక్కువైతే, ఆలోచించండి. మనం కామన్ సెన్స్ అయితే ఉంది కదా, వాడు కోర్టును మోసం చేస్తాడు కావచ్చు, వాళ్ళని ఇప్పుడు ఏవైతే ఆధారాలు ఉంటే వాళ్ళందరినీ చంపేస్తున్నాడు, అట్లా ఆ యొక్క ఎవరెవరైతే ఆ కేసులో ఆ నిందితులు ఆధారాలు ఎవరైతే చెప్పటానికి ఉంటారో వాళ్ళందరినీ చంపేస్తారు. అట్లా గుజరాత్ యొక్క హోమ్ మినిస్టర్ హిరేన్ పాండ్యా ఆయన చంపేశారు, ఎవరు ఏ ఆధారాలు ఉంటే ఆధారాలు బయటకు రావద్దు, అర్థమైందా. ఆ విధంగా అక్కడ ఈ యొక్క స్పెషల్ గా మీటింగ్ పెట్టి 3 రోజుల దాకా అక్కడ గ్రౌండ్ లో పోలీసు వాళ్ళు ఉండొద్దు. ఆ మీటింగ్ పోయినటువంటి ఒక ఆయన కశ్మీరీ పండిత్ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్, అది ఆయన కేసు కూడా వేసిండు సుప్రీంకోర్టులో, వేస్తే ఆయన తీసుకుపోయి వేరే ఎప్పుడో తప్పుడు కేసు బనాయించి వేరే ఎప్పుడో ఒక 20 ఏళ్ళకి 30 ఏళ్ళ కింద ఏదో లాకప్ డెత్ అయితే అదే 30 మందిని 20 మంది గొడవ చేస్తుంటే అని తీసుకొని జైల్లో పెడితే ఆ జైల్లో ఒక ఆయన చనిపోయిందంట, వాళ్ళు ఆ సంబంధించి కేసు వేసి అతన్ని లాకప్ డెత్ కి ఇతను టార్చర్ పెట్టిండి అని అతను కేసు వేసి ఆ కేసులో ఇది లైఫ్ ఇన్ ఇంప్రిజన్మెంట్ జీవిత కారాగార శిక్ష వేసి అతను జైల్లో కూర్చొని పెట్టిరు కశ్మీరీ పండిత్ సంజీవ్ భట్. ఎందుకంటే ఆ మీటింగ్ కి ఆయన పోయిండు ఆ రోజు, ఆ మీటింగ్ లో చెప్పిండు మోడీ గ్రౌండ్ లో ఎలాంటి పోలీస్ అని పెట్టొద్దని, 3 రోజులు ఎంత మంది ముస్లింలు చచ్చిపోతే చచ్చిపోయాను, 3 రోజుల తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని వచ్చి ఈ గొడవలు చేస్తుంటే ఈ మీడియా వచ్చి గొడవలు చేస్తుంటే అప్పుడు కర్ఫ్యూ పెట్టి ఇట్లా నేను ఏదో నటించినట్టు చెప్పినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు, ఆధారం బయటకు వస్తుంది అని చెప్పి అలా ఉన్న కేసులో ఉన్న వాళ్ళందరూ చంపేశారు. ఇప్పుడు సంజీవ్ భట్ ఆయన ఫేమస్ అయ్యండి కాబట్టి ఆయన చంపితే మీద వస్తుంది కాబట్టి చంపలేదు, చంపకుండా వేరే కేసులో అతన్ని యొక్క జీవిత కారాగారం